సైదాబాద్లోని సుబ్రహ్మణ్య నగర్ కాలనీలో హైదరాబాద్ రంగారెడ్డి జంట నగరాల ఒగ్గు పూజార్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒగ్గు సంఘం అధ్యక్షుడు పెంబర్తి నరహరి, సంఘం ఉపాధ్యక్షుడు గురిగి సత్యనారాయణ, ఒగ్గు సంఘం ప్రధాన కార్యదర్శి గురిగి సంజయ్ కుమార్ చిగుర్లరాజు వీరు మాట్లాడుతూ, జంట నగరాల ఒగ్గు పూజార్ల సంఘం వారికి మాకు ఒక ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు కావాలని, మా సంఘానికి ఒక ఇంటి జాగా చూయించాలని, ఒక భవనం నిర్మించాలని, మా పిల్లలకు ఉచిత చదువులు అందించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రివర్యులకి ఈ సంఘం మీటింగ్లో తెలియజేశారు. ఈ సంఘం మీటింగ్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొన్నారు. సహాయ కార్యదర్శి దశరథ, కోడూరు శ్రీకాంత్, కోశాధికారి సిద్ధం నాగేష్, రాసాల కృష్ణ, కార్యనిర్వహణ అధ్యక్షుడు శేఖర్, శ్రీశైలం కార్యవర్గ సభ్యులు ఉప్పలయ్య, దుర్గేష్, శ్రీశైలం నరసింహ, మల్లేష్, ఎం సంతు, సహాయ సభ్యులు శ్రీనివాస్, సలహాదారులు మారయ్య, కృష్ణ, మల్లేష్ పాల్గొన్నారు. పరిష్కారము మా దగ్గర జరగకున్నా కానీ రాష్ట్ర స్థాయి దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అన్ని విధాలుగా వాళ్ళు మాకు సహాయకారం చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచే కానీ ఏ ఒక్క విషయమే కానీ ఖచ్చితంగా కొట్లాడదాం, ప్రతి ఒక్కటి సపోర్ట్ తీసుకున్నాము. మరొక కార్యదర్శి మన ఉపలయ గారిని తన ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మమ గురు విష్ణు గురు సాక్షి పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. జై బోలో మల్లికార్జున స్వామికి. చేస్తున్నాము చిత్తశుద్ధితో, పరమభక్తితో, ఎక్కడైనా కానీ ఇల్లు విడిసి కూడా మనం పూజార్లమై గంధం పొట్టు, ధోతి, కమీజు, రుమాలు పవిత్రంగా, మనసు పవిత్రం ఉండాలి. పుట్టుకతోని మల్లెపువ్వు కావాలి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 13 సంవత్సరాల నుంచి అధ్యక్షత వహిస్తున్నాను. ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా మొరపెట్టుకున్నా కానీ మా మొర ఆలకించలేదు. ఇక్కడ నడిబొడ్డున మాకు వేద పాఠశాల కావాలి, కళాకారులకు సంఘ భవన్, మాకు న్యాయం దొరకలేదని చెప్పి బాధపడుతున్నాము. ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయాము. అయితే ఏ విధంగా చెప్పుకున్నా మొరపెట్టుకున్నా మా బాధ ఆలకిస్తలేరు. సీఎం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది, ఇంకా ఆయన కలిసి అదృష్టం మాకు దొరకలే, ఇది మా దురదృష్టంగా భావిస్తున్నాము. దయచేసి ఒగ్గు పూజారులని ఆదుకోవాలి, సంఘ భవనం ఇవ్వాలి, వేద పాఠశాల ఇవ్వాలి, శిక్షణ శిబిరం పెట్టాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. ఇయ్యని ఎడల ప్రభుత్వంతో భారీ ఎత్తున పోరాడుతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఒగ్గు పూజారులము, జంట నగరాల ఒగ్గు పూజారులము, దయచేసి మా యొక్క కోరికలు ఈ పూజారులకు మేము కొత్తగా ఒగ్గు పూజారుల జంట నగరాల ఒగ్గు పూజారుల సంఘం అని, హైదరాబాద్ సికింద్రాబాద్ అని, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని మేము సంఘం ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికి 4 నెలలు జరుగుతున్నది, ఇది 5 వచ్చే జనవరి వరకు 5 నెలలు జరుగుతుంది. అందుగురించి దయచేసి గవర్నమెంటు వాళ్ళు, దేవశాఖ వాళ్ళు మాకు దయచేసి అన్ని విధాల సహకారం చేస్తారని, ఐడెంటిటీ కార్డు మరియు మేము ఉండటానికి స్థలము, మాకు సంఘం కమిటీ ఏర్పడటానికి మీరందరూ ఇక్కడ గవర్నమెంట్ మాకు కలిగిన ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనసుతో మాకు ఎక్కడన్నా స్థలం ఇప్పిస్తారని ఆశిస్తున్నాము. అందులో ఇంత జంట నగరాల ఒగ్గు పూజారుల సంఘము హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి జిల్లా, ఈ ఒగ్గు పూజారుల సంఘాన్ని ఏర్పాటు చేసి 5 నెలలు కావస్తుంది. ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కారణము ఆంధ్ర పాలకులు ఉన్నప్పటి సంది మా ఒగ్గు పూజారులకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఏ ఒక్క అధికారి కానీ, ఏ ప్రభుత్వ సీఎం కానీ, ఏ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్న చందంగా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయేసరికి ఒక తల్లి తండ్రి లేని అనాథలుగా మిగిలిపోయాము. ప్రతి కళకు ఆదరణ ఉంది,
మరి ఒగ్గు పూజారులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆదరణ లేదు. దయచేసి ఇప్పటికైనా తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావాలని ఒగ్గు పూజారులు కూడా ఒక గాంధీ హాస్పిటల్లోనే కాకుండా ప్రతి ఒక్క గ్రౌండ్ లాల్ బహదూర్ స్టేడియంలో కానీ, ఎన్టీఆర్ గార్డెన్లోనే కానీ, గాంధీ హాస్పిటల్లోనే కానీ తెలంగాణ రావాలని మేము కూడా ఎంతో పోరాటం చేశాము. ఆనాడు ప్రతి ఒక్క రాజకీయ వేత్తలకు మేము కనిపించాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మేము కనిపించడం లేదు, మాకు ఎలాంటి సహాయం చేయడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడన్నా తెలంగాణ ప్రభుత్వ అధికారులే కానీ, తెలంగాణ ప్రభుత్వమే కానీ, మా యొక్క ఒగ్గు పూజారులకు తగిన విధంగా మేము అంత పెద్ద కోట్ల రూపాయల ఆస్తులు అడగడం లేదు, మాకు ఎక్స్గ్రేషన్ ఇవ్వడం లేదు. కాకపోతే మా సంఘ సభ్యులు, మా ఒగ్గు పూజారులు ఒక స్థలం లోపల కూర్చొని సమావేశం కావడానికి మాకు ఒక సంఘానికి స్థలము భవనాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్క ఒగ్గు పూజారికి యావత్ తెలంగాణ లోపల ప్రతి ఒక్క ఒగ్గు పూజారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఒగ్గు పూజారికి ఆరోగ్య బీమా ఇవ్వాలి. మరియు వయసు మళ్ళిన ఒగ్గు పూజారులకు పెన్షన్లు ఇవ్వాలి. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒగ్గు పూజారుల పిల్లలకు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత విద్యను ఏర్పాటు చేయాలి. ఇంతకు తప్పించి వేరే మేము కోరికలు కోరడం లేదు, అందరిలాగా కోట్ల రూపాయల కోరికలు అడగడం లేదు. అతి చిన్న విషయాలైన ఇంకొకటి, మాకు సంవత్సరంలో 2 విడతలుగా లలిత కళాతోరణంలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలి. మాకు గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క వినాయక చవితికే కానీ, దసరా దుర్గామాత పూజలకే కానీ, లేదా బోనాల సందర్భాలకి కానీ, లేదా పుష్కరాలకే కానీ ప్రతి ఒక్క స్థలంలో మా ఒగ్గు పూజారుల కథ, ఒగ్గు కథను నిర్వహించాలి. ఈ విధంగా మాకు చేయుతనియ్యాలని ప్రభుత్వాన్ని పేరు పేరున కోరుచున్నాము. ఎంతమంది ఉన్నారు మీ ఒగ్గు పూజారులు దాదాపు? తెలంగాణ యావత్ తెలంగాణ లోపల 16,000 మంది ఒగ్గు పూజారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ అట్టడుగున నిలిచిపోయారు. ప్రతి ఒక్క ఒగ్గు పూజారి ఈరోజు తల పైకెత్తి చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి కళకు విలువనిస్తున్నారు ప్రభుత్వాలు, మరి ఒగ్గు కళకు మాత్రము విలువ ఇవ్వడం లేదు. ఆ విలువలు మేము సంపాదించుకుంటాము. మా తలలు తెగి పడిపోయినా పర్వాలేదు, మా కళకు మాకు విలువ ఇచ్చే వరకు మేము పోరాటం సాగిస్తామని ఈ ప్రభుత్వాలకు విన్నపం చేస్తున్నాము.